Welcome back to iDream News special discussion on polling day. Exit polls ki time వచ్చేసింది. ఎగ్జిట్ పోల్స్ ను కూడా అనౌన్స్ చేస్తున్నాయి ఒక్కొక్క మీడియా ఆర్గనైజేషన్ సర్వే ఏజెన్సీలు. అయితే ఆరా తన సర్వేని మొట్టమొదటిసారిగా రిలీజ్ చేసింది. అందులో ఖచ్చితంగా క్లియర్ గా కనిపిస్తోంది బీఆర్ఎస్ పార్టీకి 41 నుంచి 49 సీట్లు వస్తాయి, కాంగ్రెస్ పార్టీకి 58 నుంచి 67 సీట్లు ఉన్నాయి, బీజేపీకి 5 నుంచి 7 సీట్లు ఉన్నాయి. బట్ దీన్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ తోసిపుచ్చుతోంది. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కన్నె ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు, ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ చూసిన తర్వాత వాట్ డు యు ఫీల్, ఎట్లుంది అనుకుంటున్నారు మీరు ట్రెండ్ అనేది? అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అని చెప్తున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఆరా సంస్థ, ఆయన చాలా స్పష్టంగా ఇంతకుముందు ఇంకొక మీడియా దాంట్లో కూర్చొని ఉన్నాను నేను, ఆయన చెప్పినటువంటి మాట నేను నెల రోజులుగా ట్రాక్ చేసినటువంటివి ఈ ఇవి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ నేను చేయలేదు, నేను ప్రీ పోల్ సర్వే చేసినాను అన్నాడు. నిజానికి ఓటింగ్ అది ఎట్లుంటుందంటే ప్యాటర్న్ కరెక్ట్గా డైనమిక్గా ఉంటుంది, స్టాటిక్గా ఉండదు. స్టాటిక్గా కొంత 60% ఉంటుందేమో కానీ 40% మాత్రం డైనమిక్గా ఉంటుంది, డిపెండ్ ఆన్ సిచ్యువేషన్. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి క్యాండిడేటు ఎవరైతే బెస్ట్ ఉంటుంది అనేటువంటిది కొన్ని సందర్భాల్లో అక్కడ వెనక కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పటికీ దాదాపు ఈ నిమిషానికి మనం మాట్లాడుకుంటున్నటువంటి నిమిషానికి కూడా ఇంకా 15% పీపుల్ ఇంకా లైన్లో ఉన్నారు అనేటువంటిది వస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఇంకొన్ని 3-4 గంటలు ఉంటారు అనేటువంటిది వస్తున్నది. అటువంటి సందర్భంలో ఆయన ఇచ్చినటువంటిది కావచ్చు, మిగతా వాళ్ళు నేను పీపుల్స్ ఫోర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాట్లాడినారు. ఆయన ఇచ్చినటువంటి లెక్కలు చూస్తే అయితే పర్సంటేజ్ 105 దాటిపోతూ ఉంది. అదేవిధంగా ఇట్లా ఎటువంటి ఏమంటున్నారంటే ఒక సర్వే ఇస్తే డెఫినెట్గా దానికి ఒక సైంటిఫిక్గా అప్రోచ్ ఉండాలి, దానికి సైంటిటీ ఉండాలి, దానికి ప్రాక్టికల్గా మూమెంట్ ఉండాలి. అట్లేమీ కాకుండా ఊరికనే ఏదో పేపర్ మీద రాసి ఇచ్చినట్టుగా ఉంది. దానివల్ల ఏం ఉపయోగం? 4 రోజులు తాత్కాలిక ఆనందం కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు. మేమేమంటున్నామంటే సరే ఓట్లు ఎట్లాగ అయిపోయినాయి, ఓట్లు ఇంకా అయిపోతా ఉన్నాయి, 5 గంటలకేమో ముగిసింది అఫీషియల్గా, ఇంకా ఓట్లు వేస్తూ ఉన్నారు, 3వ తారీఖు నాడు ఎట్లాగో దాని రిజల్ట్ వస్తుంది. మా విశ్వాసం ఏంటంటే రిజల్ట్ పైన, రిజల్ట్ రోజు మేము ఖచ్చితంగా గెలుస్తాము, 65+ సీట్లతో గెలుస్తాము, 65 నుండి 72 సీట్లు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితి ఉండగా ఈ ఎగ్జిట్ పోల్స్ వీటి మీద ఉన్నటువంటి, వీటికి అసలు ఫస్ట్ సైంటిటీ లేదు అని నేను అంటాను. ఒకవేళ ఉన్నా కానీ ఇది ప్రామాణికం కాదు, ఈ పద్ధతిలో చేయాల్సింది కాదు. నిన్నటి వరకు చేసినటువంటిది అది, ఇవాళ దాన్ని చూపించి ఇది ఎగ్జిట్ పోలు ఇదే వస్తుంది అని వాళ్ళు నమ్మితే తాత్కాలికమైనటువంటి సంతృప్తి ఉంటుంది వాళ్లకు. అంతే తప్ప వాళ్ళు ఏమి పర్మనెంట్గా ఈ 3 రోజులకు దీన్ని వాళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్ని కంటిన్యూ చేయలేరు, అది నా అభిప్రాయం. సో ఇప్పుడు తాత్కాలిక సంతృప్తి ఆ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికి ఆల్రెడీ ప్రజలు వెళ్ళిపోయారు, ఓట్లేస్ అనేది వచ్చేసిన తర్వాత ఇప్పటికీ 3rd కి ఒక ఎగ్జాక్ట్ పోల్ అనేది వస్తుంది, ఏం ఓటర్ తీర్పిచ్చాడో తెలుస్తుంది. ఈ 2 డేస్ టైం పీరియడ్ కోసం ఎందుకని వాళ్ళు మీరు అన్నట్టుగా ఇందులో మీరు ఇచ్చినటువంటి ఇక్కడ నేను చూస్తున్నటువంటి దాంట్లో కొందరేమో కాంగ్రెస్ గెలుస్తుంది అని ఇచ్చినారు, కొందరేమో టీఆర్ఎస్ గెలుస్తుంది అని ఇచ్చినారు. ఇప్పుడు టీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళని చూస్తే చాణక్య 67 నుండి 68, అదేవిధంగా జనం సాక్షి, సారీ 60 వీళ్ళు కాదు, ఏరు థర్డ్ విజన్ 61 నుంచి 68, నాగన్న 62 నుంచి 68, పల్స్ టుడే 69 నుంచి 71. సో ఇది మిక్స్డ్గా ఉంది కదా, ఒక తిరగలేదు కదా చాలా. కాబట్టి దీన్నే పూర్తిగా మనం వచ్చినటువంటి దాన్ని మీరు అన్నట్టుగా ఈ నిమిషానికి మాట్లాడుకోవడం ద్వారా ఏం ఉపయోగం? ఆల్రెడీ ఓట్లు వేసేసినారు, మేము ఓట్లు వేసిన తర్వాత కూడా ఇప్పుడు నేను మాట్లాడడం ద్వారా ఎవరేమో ఇన్ఫ్లుయెన్స్ కారు, తద్వారా ఏమో మేము వాళ్ళకు టెంపరీ సంతృప్తితోటి లాభం లేదు, మాకు టెంపరీ సంతృప్తితోటి లాభం లేదు. ఓట్లు వేసినటువంటివి అవి ఓట్లు ఈవీఎంలో ఉన్నాయి, 3వ తేదీ నాడు అదేందుకు తేలిపోతుంది. నేనేమంటున్నానంటే వాళ్ళు చేసినటువంటి సర్వే పద్ధతి సరిగైనటువంటి పద్ధతిలో లేదు, కాబట్టి అది తప్పు. మేము గెలుస్తాము, మేము గెలుస్తాము అనేటువంటి విశ్వాసం ఏంటంటే మేము ఈ 3 నెలలుగా ప్రజల దగ్గరికి మా అభ్యర్థుల్ని అనౌన్స్ చేసిన తర్వాత ప్రజల దగ్గర పోతున్నటువంటి సందర్భంలో ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటో మాకు కనిపిస్తూ ఉంది. ఓటింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో కూడా మా వాళ్ళు మా కార్యకర్తల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు, మా నాయకులు చెప్తున్నటువంటి విషయాలు కావచ్చు, మాకు నమ్మకం కనిపిస్తూ ఉంది. అది మా విశ్వాసం. మేము ఎందుకంటే ప్రాక్టికల్గా గ్రౌండ్లో ఉన్నాం, గ్రౌండ్లో ఉన్నటువంటి మమ్మల్ని కాదని ఏదో ఒక 2 రోజుల కోసం అసలు నిజానికి ఈరోజు ఎగ్జిట్ పోల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ సర్వేలు చేస్తున్న వాళ్ళే తక్కువన్నారు, అంతా ప్రీ పోల్ అని చెప్పేసి అంటున్నారు. అటువంటిప్పుడు ఇవి అంత పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదనే భావంతో మేము ఉన్నాం.
ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ మీ ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతతో పాటుగా ఇంక్లూడింగ్ సీఎం కేసీఆర్ చెప్తూ వస్తున్నారు అక్కడ కొంతమంది క్యాండిడేట్ల మీద వ్యతిరేకత ఉన్నది కేసీఆర్ గా సీఎం కేసీఆర్ గా కావాలి అనుకున్నప్పటికీ అక్కడ లోకల్ గా ఎమ్మెల్యే మాత్రం మా అభ్యర్థి వద్దు అనేటువంటి భావన కూడా కనిపించింది ఇవన్నీ కలిసిపోయాయి అనేది ఉంది 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 నేను దాంట్లో ఏమీ అనుమానం లేదు నిజానికి సరే అది నిన్న అడిగితే నేను కాదనేవాడినేమో ఎందుకంటే డెఫినెట్గా మేము రాజకీయ పార్టీగా గెలవాలనుకునేటువంటి వాళ్ళం మా అధ్యక్షులు ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు అంత అది లేకున్నా ఓడిపోయేటువంటి పరిస్థితున్న మేము ఖచ్చితంగా గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి మా వాళ్ళందరూ కూడా మంచిగా పనిచేస్తారని అంటాం కానీ నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఏంటంటే డెఫినెట్గా వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద సహజంగా కొంత వ్యతిరేకత ఉంటుంది రెండు సార్లు ఎమ్మెల్యేలు అయినారు కొందరు మూడు సార్లు ఎమ్మెల్యేలు అయినారు మా పరిపాలన కంటే కూడా వ్యక్తులుగా కొంతమంది పైన వ్యతిరేకత ఉన్నది వాస్తవం దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కాబట్టి ఒకవేళ ఏమైనా మాకు సీట్లు తగ్గితే అట్లా అటువంటి కారణాల చేత కొన్ని సీట్లు తగ్గొచ్చు కానీ ఓవరాల్గా పార్టీ కావచ్చు ప్రభుత్వం చేసిన పనులు కావచ్చు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం కావచ్చు డెఫినెట్గా మేజర్ సీట్లను మాత్రం సాధించి పెడతాయి బట్ అక్కడ ఉన్నటువంటి స్థానిక అభ్యర్థి మీద అంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఎందుకు మార్చలేదు అనేటువంటి క్వశ్చన్ కూడా వస్తుంది అంటే తను ఒక దాన్ని నమ్ముకున్నాడు ప్రిన్సిపల్ ఏంటంటే వీళ్ళు రెండు సార్లు ఎమ్మెల్యేలుగా అయినారు మేము డెఫినెట్గా మంచి పనులే చేసినాం ప్రజలకి ఈ ప్రభుత్వం మంచి పనులు చేసింది పార్టీ ద్వారా చేసింది వీళ్ళ ద్వారానే చేసినాం కాబట్టి ఈ పనులు జరిగిందైతే కళ్ళ ముందు ఉన్నాయి కదా వ్యక్తిగతమైనటువంటి అంశాలు ప్రధానంగా చర్చకు రాకపోవచ్చు జరిగిన అభివృద్ధి చర్చకు వస్తుంది కాబట్టి వీళ్ళని మళ్ళీ అనవసరమైనటువంటి ఇంకో కొత్త వాళ్ళని తీసుకొచ్చి చేసే కంటే కూడా వీళ్ళనే కంటిన్యూ చేస్తే తప్పేముందనేటువంటి ఆలోచనతో మా పార్టీ అధ్యక్షులు వాళ్ళని అనౌన్స్ చేసినారు కాబట్టి సరే పార్టీ అధ్యక్షులు చేసినటువంటి నిర్ణయం తప్పకుండా పార్టీ అంతా శిరసావహించాల్సిందే కాబట్టి ఇప్పుడు ఒకరో ఇద్దరో అంటేనే వేరు నిజానికి ఒక కొంతమంది పట్ల వ్యతిరేకత ఉంది అనేటువంటిది అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఈ మీరు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ద్వారా కావచ్చు ప్రీ పోల్ ద్వారా కావచ్చు కాబట్టి అందుకే అంటున్నాను ఆ కారణం చేత మాకు కొన్ని సీట్లు తగ్గుతున్నట్టు కనిపిస్తున్నాయి మేము గతంలో 88 సీట్లు వచ్చినాయి ఇప్పుడు నేనే అంటున్నాను 65-72 మధ్యలో వస్తున్నాయి అంటున్నాను కారణం మనకు అటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళని పెట్టినాం కాబట్టి తగ్గే అటువంటి అవకాశం ఉంది అనేది కనిపిస్తూ ఉన్నది ఇప్పుడు మీరు ఇప్పటికీ కూడా 65-72 అనేది చెప్తున్నప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది కాంగ్రెసే అండ్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంది 62 సీట్లు కాంగ్రెస్కి వెళ్తున్నాయి అనేది నో కవిత నేను అట్లా అనుకోవటం లేదు నాకెందుకో బలంగా విశ్వాసం ఉంది ఎందుకు కాదు నేను ప్రజల్లో ఉన్నాను తిరిగినాను మా పార్టీ పక్షాన ముఖ్యంగా ఏంటంటే నేను స్టేట్ కోఆర్డినేషన్ కూడా చూసుకున్నాను ఇక్కడ దాదాపు 112 నియోజకవర్గాలకు కంప్లీట్గా ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి కోఆర్డినేషన్ చేసినాను అదేవిధంగా దాదాపు కేటీఆర్ గారితో 12 రోజులు తనతోటి పర్యటన చేసిన నేను ఆయన కార్యక్రమాలన్నీ కూడా నేనే కోఆర్డినేట్ చేసినాను నాకు పూర్తి విశ్వాసం దాదాపు ఆయన 30 లక్షల మందితోటి ఇంటాక్ట్ అయ్యిండు ఆ సందర్భంగా వచ్చినటువంటి రెస్పాన్స్ కావచ్చు ఆ సందర్భంగా ప్రజల నుంచి వచ్చినటువంటి ఆయనకు ఏది అప్లాజ్ కావచ్చు ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కనెక్ట్ అయిన పద్ధతి కావచ్చు ఇదంతా కూడా నాకు విశ్వాసం ఉన్నది మేము ప్రజలు ఇంతకాలంగా పార్టీలో పనిచేస్తూ ఉన్నాం గ్రౌండ్లో జరుగుతున్న విషయాలను చూస్తూ ఉన్నాం ఎట్ ద సేమ్ టైం మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తో పాటు నేను ప్రత్యక్షంగా తనతో పాటు వ్యక్తిగతంగా నేను పర్యటించినాను సో నాకు నమ్మకం ఉన్నది విశ్వాసం ఉంది దాంతోపాటు కేసీఆర్ గారి సభలు కూడా చూసినట్లయితే ఏ సభ కూడా 70-80 వేల మందికి 50-70 వేల మందికి ఎక్కడ కూడా తగ్గలేదు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి ప్రసంగం పట్ల కావచ్చు కేసీఆర్ గారి పట్ల చూపించినటువంటి వాళ్ళు ఏంది సానుకూలమైనటువంటి అది మాకు కనిపిస్తూ ఉంది తప్పకుండా ఈ సీట్లు మాయి 65-72 సీట్లు గెలుస్తామనేటువంటి విశ్వాసం అక్కడి నుండి వస్తూ ఉంది మాకు ఓకే 65-72 అంటే గతంలో 2018లో వచ్చినటువంటి 88 సీట్ల కంటే చాలా తక్కువే అనిపిస్తున్నాయి అంతే కదా తక్కువ కనిపిస్తుంది కదా సో మీ అసెస్మెంట్ ఏంటి మీరు ఎలా అనలైజ్ చేస్తారు దాన్ని అంటే 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ పైన సహజంగా యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది దాంట్లో లేదు అని మాట్లాడుకుంటే అమాయకత్వం అవుతుంది లేకపోతే మూర్ఖత్వం అవుతుంది అమాయకంగా మాట్లాడినట్లు మూర్ఖంగా మాట్లాడినట్టు అవుతుంది వ్యక్తులుగా ఒక 10 సంవత్సరాలు వ్యక్తులుగా ప్రజల మధ్యలోకి పోతున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్యేలు కొన్ని పనులు చేయవచ్చు చేయకపోవచ్చు అడిగినటువంటి వాళ్ళ ఆస్పిరేషన్స్కు తగ్గట్టుగా వీళ్ళు వ్యవహరించకపోవచ్చు అట్లా కొంత ప్రజల నుంచి వినిపించింది ఉండవచ్చు ఏమంటారంటే 2 సార్లు గెలవడంతో కొంతమందికి వ్యక్తులుగా ఆరోగ్యంగా వ్యవహరించినటువంటి పద్ధతులు కూడా ఉండవచ్చు నేనేం కాదనట్లేదు కార్యకర్తల పట్ల మంచిగా ఉండకపోవడం కారణాలు కావచ్చు అనేక కారణాలు కూడా ఉన్నాయి కదా
అంటే 10 సంవత్సరాలు ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి పడాల్సిన నిందలన్నీ పడతనే ఉంటాయి. నిందలు కావచ్చు లేదా ఆరోపణలు కావచ్చు. అవి ఆరోపణల నుంచి నిందలు పడతనే ఉంటాయి. నేనేం దాన్ని ఉండవు అని మాట్లాడను. కాబట్టి అవి ఇప్పుడు పెద్ద సమూహం. అది దాదాపు 105 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ఒక సమూహం. ఇంత పెద్ద సమూహంలో ఒకరో ఇద్దరు అంటేనో సరి చేసుకోని 105 మందిలో కొంతమంది తప్పులు చేస్తుంటారు. తప్పులు చేసిన దానికి ఇప్పుడు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పులు మీరు అనేటువంటి ఆరోగ్యన్సీ కానీ మీరు వాళ్ళు వ్యవహరించే తీరు కానీ ప్రజలకు నచ్చకపోతే వాళ్ళని ఓడగొడతారు. అందుకే ఇప్పుడు గతంలో 88 ఉంటే ఇప్పుడు ఎందుకు తక్కువ వస్తుంది అని అంటే కారణం ఇదే అని ఉండాలి. అందుకే అంటున్నాను 72 సీట్లు తప్పకుండా 65 నుండి 72 సీట్లు అంటే దాదాపు 10-12 సీట్లు తగ్గుతాయి కదా. తగ్గింది కళ్ళ ముందర కనిపిస్తూనే ఉంటుంది కదా. మేమే అంటున్నాము మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వాళ్ళు అన్నారు 70 సీట్స్కు పెరుగుతూ ఉన్నాం, 70 ప్లస్ గెలుస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. 70 ప్లస్ అన్నారు. వారు చెప్పినటువంటి మాట కూడా చెప్తున్నాను. నా వ్యక్తిగత అంచనా కూడా 65-72 మధ్య అని నేను కూడా అంటున్నాను. అందుకే తగ్గినటువంటి దేందో ఎందుకు తగ్గుతుంది అంటే మీరు అనేటువంటి ఆరోగ్యన్స్ కావచ్చు, మీరు అనేటువంటి వ్యక్తిగతమైనటువంటి వారి ప్రవర్తన కావచ్చు. ఒకవేళ ఎవరైనా ఓడిపోయినట్లయితే కాబట్టి వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సీఎం కేసీఆర్ ప్రతిసారి పదే పదే తను పర్యటించినటువంటి అన్ని నియోజకవర్గాల్లో 119 నియోజకవర్గాల్లో నేనే నిలబడుతున్నాను అనుకుని నన్ను చూసే ఓటేయండి అనేది, అది ఎంతవరకు రీచ్ అయింది అంటే మన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూనే పార్టీ పరంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు అండ్ సీఎం పరంగా చూసుకుంటే ఎంత రీచ్ అయింది అసలు? దాన్ని మనం విశ్లేషించుకుంటే ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అనేది కూడా మనం అనుకోవాలంటే ఇటువంటి ఫీడ్బ్యాక్ ఇప్పుడు అభ్యర్థుల్ని అనౌన్స్ చేసిన తర్వాత ఇటువంటి ఫీడ్బ్యాక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీలాంటి జర్నలిస్టులు కావచ్చు, కొంతమంది మేధావులు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, ఈ సివిల్ సొసైటీ నుంచి వచ్చినటువంటి తనకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో తద్వారా లేదు నిజంగా కూడా ముఖ్యమంత్రిగా తను ఉండాలి అని అంటే మా వాడిని గెలిపించుకోవాలి కాబట్టి నన్ను చూసి ఓటేయండి అనేటువంటి మాట అని తను అన్నారు. డెఫినెట్గా దాని ద్వారా అది వర్కౌట్ కాకపోతే మేము 72 సీట్ల దాకా గెలిచేటువంటి అవకాశం ఉండదు. నేను బలంగా నమ్ముతున్నాను కేసీఆర్ గారిని ప్రజలు పూర్తి స్థాయిలో విశ్వాసంలోకి తీసుకుంటున్నారు. ఆయనైతేనే చేయిస్తాడు. కేసీఆర్ గారు మాత్రమే రాష్ట్రాన్ని ఎట్లయితే తెచ్చిండో రాష్ట్రాన్ని అభివృద్ధి కూడా ఆయన మాత్రమే చేస్తాడనే విశ్వాసం ప్రజల్లో ఉంది. లేకపోతే మూడోసారి మళ్ళీ మేము అధికారంలోకి వస్తామనేటువంటి మాట సాధ్యం కాదు. అసలు ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు జరగలేదు. మూడోసారి అధికారంలోకి ఏ పార్టీ రాలేదు తెలుగు రాష్ట్రాల్లో. మళ్ళీ హ్యాట్రిక్ కొడుతున్నాం మేము అంటే కారణం అది. ఎందుకనంటే కేసీఆర్ గారి పట్ల కనెక్షన్ ఉన్నది ప్రజలకి. కాబట్టి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి కొంతమంది పట్ల కొంత వ్యతిరేకత ఉన్నా కానీ వాళ్ళకు ఓట్లు వేయించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రజలు కల్పిస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఆరా వెల్లడించినటువంటి ఈ ప్రీ పోల్ సర్వే రిజల్ట్ని అయితే మీరు అసలు యాక్సెప్ట్ చేయట్లేదు? అంటే నేను ఆరా ఒక్కదాన్ని అనట్లేదు కవిత. నేను ఏం చెప్తున్నానంటే ప్రీ పోల్ సర్వే ఎగ్జిట్ పోల్కు డిఫరెంట్గా ఉంటుంది అంటున్నాను. ప్రీ పోల్ సర్వేలో ఉన్నటువంటి విషయాలు ఎగ్జిట్ పోల్లో డిఫరెంట్గా ఉంటాయి. ఆ నెల రోజులు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఉండేటువంటి పరిస్థితులు వేరు. అందుకే నేను ఆరాని వ్యతిరేకించట్లేదు. ఆరా మెథడాలజీని ఎవరైతే ఫాలో అయినారో వాళ్ళందరూ కూడా సరైనటువంటి సైంటిఫిక్ సర్వే చేయలేదు అని నేను బలంగా నమ్ముతున్నాను. సో ఇప్పుడు ఆరా తరఫున మాట్లాడుతూ ఇచ్చినటువంటి రెండు రిజల్ట్స్కి సంబంధించి కేసీఆర్ పోటీ చేసినటువంటి రెండు స్థానాల్లో ఒకటి కామారెడ్డిలో ఆయన ఓడిపోతున్నారు, బీజేపీ క్యాండిడేట్ గెలుస్తున్నారు అనేది, అండ్ గజ్వేల్లో బొటాబొటీ మెజారిటీతో కేసీఆర్ గెలవబోతున్నారు. గజ్వేల్లో మేము చాలా కంఫర్టబుల్గా ఉన్నాం. దానికి నేను అనుకుంటాను 25-30 మెజారిటీ వచ్చే అవకాశం ఉంది గజ్వేల్లో. ఎటువంటి అనుమానం లేదు. కామారెడ్డిని అయితే నేను పర్సనల్గా మానిటరింగ్ చేసినాను. 5 రోజులుగా పర్సనల్గా మానిటరింగ్ చేస్తూ ఉన్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉన్నది 10-15,000 మెజారిటీతో గెలుస్తాం. అసలు ఓడిపోవటం అనేది సాధ్యం కాదు. ఆయన ఎప్పుడో ఎగ్జిట్ పోల్ ఆయనకున్నది ఒక 5-6 రోజుల క్రితం ఉన్నటువంటి ఏదన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు కరెక్ట్గా ల్యాండ్ కానీ ఆయన అనౌన్స్ చేసిన తర్వాత మా ప్రచార కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కావచ్చు. ఇంకోటి ఏంటంటే లోకల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కదా కొన్ని. అక్కడ లోకల్ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ లోకల్ పరిస్థితులకు కేసీఆర్ గారు కనెక్ట్ కావాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కొద్ది మెజార్టీ తగ్గుతుంది, గజ్వల్లాగా ఉండటం లేదు. కానీ ఓడిపోవడం అనేటువంటి మాట ఏదైతే చెప్పినారో అది బ్లండర్, అది చాలా అబద్ధమైనటువంటి విషయం. అది ఆయన సైంటిఫిక్గా చేయనటువంటి సర్వేని ప్రజల ముందు పెడుతున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దానితో పాటు నాకు వ్యక్తిగతమైన కనెక్షన్ ఏంటంటే నేను ఆ కాన్స్టిట్యున్సీని మానిటరింగ్ చేసినాను. ఎప్పటికప్పుడు పొలిటికల్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో నేను అదున్నాను, పూర్తి స్థాయి ఇన్వాల్వ్ అయినాను. నేను
ఆ కాన్ఫరెన్స్ లో దాదాపు 4 రోజులు ఉన్నాను పూర్తిగా కాబట్టి నాకు విశ్వాసం ఉన్నది అక్కడ ప్రజలు చూపించినటువంటి ఆదరణ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కేసీఆర్ పార్ మీద పెట్టినటువంటి నమ్మకం కావచ్చు నాకు విశ్వాసం ఉన్నది 10 నుండి 15000 ఓట్లతో గెలుస్తున్నాం అక్కడ మేము సో ఇక్కడ ఈ పేపర్ లో కనిపించినటువంటి అన్ని ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఒక రకంగా డైసీ సిచువేషన్ ఉంది ఆర్ఎల్స్ కాంగ్రెస్ వైపే ఎడ్జ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అండ్ మీరు చెప్పినట్టుగా ఆరాది పార్టిక్యులర్ గా ప్రాపర్ గా చేయలేదు అనుకున్నప్పుడు ఇండియా టుడే మ్యాక్సి సర్వే కూడా కాంగ్రెస్ వైపు ఉన్నట్టుగా కొంచెం చూపిస్తోంది అండ్ న్యూస్ ఎక్స్ కూడా చూడండి ఇలాంటివి చూస్తున్నప్పుడు మామూలుగా పబ్లిక్ పల్స్ ఓటర్ పల్స్ ఎలా ఉంది అనేది అసెస్ చేయలేకపోయారా వాళ్ళకి దొరకలేదు అసలు అదే అందుకే దాన్ని ప్రీ పోల్ అంటున్నారు కదా కవిత వాళ్ళు అంటే వాళ్ళు ఎగ్జిట్ పోల్ అనటం లేదు ఒకరిద్దరిదో ఎగ్జిట్ పోల్ చేస్తున్నాం అనేటువంటి మాట అన్నారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఒక ఆయన చెప్తారు ఇంతకుముందు ఒక సెఫాలిస్ట్ చెప్పే మాట ఏంటంటే మేము 5 గంటల వరకు చేసినాం అని అంటాడు 5:30కే ఎప్పుడు కంపైల్ చేసినా తెలియదు ఎప్పటికి పర్సంటేజ్ వచ్చినో తెలియదు ఆ పర్సంటేజెస్ని మేము అన్నీ ఒక దగ్గర క్యాలిక్యులేట్ చూస్తే 105% వచ్చింది కాబట్టి అవన్నీ ఎందుకో ఎవరినో మెప్పించడానికో తాత్కాలికంగా సంతృప్తిపరచడానికో లేదు వాళ్ళకున్నటువంటి బయాస్ మైండ్ని ప్రజల ముందు పెట్టడానికో చేసినట్టుగా అనిపిస్తుంది అంత ప్రాక్టికల్గా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు సో ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం కూడా కనిపిస్తుంది పోల్ పర్సంటేజ్ అనేది తక్కువగా నమోదవడం అంటే ఇప్పటికి కంటిన్యూ అవుతున్నవి పక్కన పెడితే మిగతా చోట్ల మాత్రం చాలా తక్కువగా నమోదైంది అనేది గతంతో పోలిస్తే హైదరాబాద్ ఇప్పటికి ఇంకా తగ్గిపోయింది అనేది 50% కంటే తక్కువ గతంలో నమోదవుతే ఈసారి ఇంకా అది పడిపోయింది అసలు సో 40.93% అనేది కనిపిస్తుంది అక్కడ అంటే లాస్ట్ టైం 42 అనేది ఎల్బి నగర్ లో కనిపించింది లాస్ట్ టైం యా 42 అనేది ఎల్బి నగర్ లో కనిపించింది అక్కడ మలక్పేట 42.36% మలక్పేట్ లో కనిపించింది హైయెస్ట్ ఏమో పాలేరు లో కనిపించింది 92.09% అదేమో రూరల్ లో నేనేది హైదరాబాద్ సంబంధించిన విషయం అంటే ఓవరాల్ గా ఎక్కడ హైయెస్ట్ ఎక్కడ లోయెస్ట్ ఉంది అని కొంచెం చూస్తున్నాను నేను హైదరాబాద్ విషయం ప్రస్తావిస్తున్నాను హైదరాబాద్ లో లాస్ట్ టైం ఆవరేజ్ గా 42 అయినట్టుగా నాకు అవగాహన ఉన్నది అయితే ఇప్పుడేమో 40 ఇప్పటివరకు జరిగింది 40 ప్లస్ నేను అనుకుంటాను మేబీ 41-42 ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు అనౌన్స్ చేసేనట్టు ఉంటదో ఏమో అయితే దానికి ప్రత్యేక కారణాలు అవపడుతున్నాయి కవిత నేను ఈరోజు మా ఊరికి ఓటేయడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుండి చౌటుపల్లి దాదాపు 42 కిలోమీటర్లు 42 కిలోమీటర్లు జామ్ అయ్యి ఉన్నది కంప్లీట్గా రోడ్ అంతా కూడా జామ్ అయ్యి ఉంది నేను కరెక్ట్గా 30 నిమిషాలు పోవాల్సినటువంటిది 1 hour 45 minutes పట్టింది అయితే మేము నా మిత్రులతో కార్లో కూర్చున్నటువంటి నా మిత్రులతో ప్రస్తావిస్తూ పోతా ఉన్నాను నేను ఎందుకు ఇట్లా అయి ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ వెహికల్స్ పెరిగింది ఒకటి సరే అదేమో ట్రాఫిక్ జామ్ గల కారణం ముఖ్యంగా అర్బన్ ఓటరు రూరల్కు పోయి ఓటేయాలనేటువంటి ఆసక్తి కనిపించింది ఇప్పుడు అర్బన్లో ఉన్నటువంటి అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఊర్లో ఓటింగ్ చేయించుకున్నారు ఇక్కడ చేసుకున్నారు రెండు దగ్గర నమోదు చేసుకున్నారు ఈ నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు ఈసారి ప్రయారిటీ అంటే లాస్ట్ టైం కూడా అట్లనే ఉండవచ్చు ఈసారి ఇంకా ఊర్లోకి వెళ్ళాలనేటువంటిది నేను ప్రత్యక్షంగా చూసినాను నేను కళ్ళతో చూసినాను సో ఊర్లోకి వెళ్ళాలనేటువంటి దాంతో అందులో హాలిడేస్ కూడా వచ్చినాయి సండే కూడా వచ్చింది ఇవాళ లాంగ్ వెకేట్ ఉంది ఇక్కడేసే బదులు నా ఊరికి పోయి వేస్తాను అనుకుని ఊరికి వెళ్ళిన కారణం చేత ఈసారి ఇంత అవేర్ చేసినా కానీ ఇంత ఇన్ని రకాలుగా మనం వాళ్ళని ప్రోత్సహించినా ఓటింగ్కు రావాలని మేము మా ప్రసంగాల్లో చెప్పినా కానీ రాలేదు అంటే ఊర్లలో వాళ్ళు ఓటేసుకున్నారు అందుకే ఊర్లలో జరుగుతున్నటువంటి ఓటింగ్ పర్సెంట్ ఏమో 75 దాకా పోయేట్లున్నది బహుశా ఇక్కడేమో 42-41 కానీ ఆగేటట్లున్నది నేను అది కూడా ఒక కారణం అనుకుంటున్నాను కొంతమంది ఎక్కడ బయటికి దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా 2-3 లక్షల దాకా ఉండేటువంటి అవకాశం ఉన్నది పెద్ద మనుషులు కావచ్చు ఇట్లా డిఫరెంట్ చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్లు కూడా ఉన్నాయి పోస్టల్ బ్యాలెట్స్ ఇట్లా 2-3 రకాలుగా మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మిలిటరీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అవి కూడా ఒక 100,000 దాకా అనేటువంటి ఒక నాట్ ఓన్లీ మిలిటరీ వివిధ దాంట్లో పనిచేసినటువంటి వాళ్ళు ఇవన్నీ చూసుకుంటే ఒక 3-4 లక్షల దాకా ఉంటుంది వాళ్ళు కూడా రాలేదేమో ఇట్లా అర్బన్లో ఎందుకు ఓటింగ్ జరగటం లేదు అంటే ఇన్నిసార్లు మనం నెత్తి నోరు పట్టుకున్నా కానీ ఎందుకు రావటం లేదు అని ఆలోచించినప్పుడు ఇటువంటి కారణాలు కూడా ఉన్నాయి అనేది మనకు కనిపిస్తూ ఉన్నది ఆసక్తి కూడా ఉండాలి ఫస్ట్ మేము ఓటేస్తందుకు పోవాలనే ఆసక్తి కూడా కొద్దిగా తగ్గుతున్నది ఎవరు కొట్టేసిందిలే అనుకోవద్దు కూడా కనిపిస్తుంది ఏమో అనిపిస్తుంది అందుకే ఇంత లేకపోతే మినిమం 60+ కావాలి ఏది అర్బన్ ప్లేస్లో నేనేది సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి నెంబర్స్ని బట్టి చూస్తే మీకంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేకు ఆ పబ్లిక్ మీ వైపే ఉన్నారు తెలంగాణ మీ వైపే చూస్తుంది మళ్ళీ మరోసారి మీకే పట్టం కడుతోంది అనడానికి మీకున్నటువంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏంటి అసలు అంటే 2-3 రకాలు ఒకటేమో మేము పరిపాలన సవ్యంగానే చేసినాము అందాల్సినటువంటి పథకాలు ప్రజలకు సరిగ్గానే అందినాయి
కేసీఆర్ గారి పట్ల తెలంగాణ ప్రజలకు విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. ఒకవేళ ఎవరికైనా ఓటు వేయాలి, మార్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంటే ఎందుకు రిస్క్ తీసుకోవాలి? ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీని చూసిందే కదా, కొత్తగా చూడాల్సినటువంటి అవసరం ఏం లేదు కదా. మళ్ళీ వాళ్ళని ఒకవేళ తప్పిదారిన గెలిపించినట్లయితే వాళ్ళు ఢిల్లీకి హైదరాబాద్కు చక్కర్లు కొడతారు తప్ప ఇక్కడ చేసేటువంటిది ఎప్పుడూ స్టెబిలిటీగా ఉండదు, అస్థిరంగమైనటువంటి ప్రభుత్వమే ఉంటుంది అనేటువంటి ప్రజల్లో ఉండటము. సో ఇట్లా ఓ నాలుగైదు కారణాల చేత కంపల్సరీ మమ్మల్నే గెలిపిస్తారనేటువంటిది మాకు ఉన్నటువంటి విశ్వాసం. మేము బలంగా నమ్ముతున్న కారణం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఏదో కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఎంతమంది ముఖ్యమంత్రులు ఇప్పటికీ అర్థం కానటువంటిది, రేపు అయినటువంటి గెలిపించిన మరుక్షణం అస్థిరతను కోరుకోరు. స్థిరంగా 10 సంవత్సరాలు ఎంత అద్భుతంగా నడిపించినటువంటి కేసీఆర్ గారిని వదులుకొని రిస్క్లో పడి కాంగ్రెస్ని ఎందుకు ఎన్నుకునే ప్రయత్నం చేస్తారు? వాళ్ళు ఎందుకు రిస్క్ తీసుకుంటారు? నిజానికి తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం, తెలంగాణ తెచ్చుకున్న సమాజం, తెచ్చుకున్న దాని అభివృద్ధి జరగాలని కోరుకుంటారు తప్ప అస్థిరం వైపు పోవాలని ఎందుకు కోరుకుంటారు? అందుకే మళ్ళీ మనల్ని మూడోసారి గెలిపిస్తారనే విశ్వాసం నాకున్నది. అంటే తెలంగాణకి సంబంధించి చూస్తే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు అనేటువంటి ఒక గతంలో మనకి ఎలక్షన్స్కి ముందు కనిపించినటువంటి ఒక ఓరల్ సెగ్మెంట్ ఉండేది, ఆ బజ్ అనేది ఇప్పుడు మళ్ళీ కనిపిస్తోందా, అలాంటి బజ్ వినిపిస్తోందా అనేది ఉంది. అది ఓన్లీ తెలంగాణతోనేనా, ఇప్పుడు మనతో జరిగినటువంటి 4 రాష్ట్రాల ఎన్నికలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కూడా అక్కడ కాంగ్రెసే మళ్ళీ కనిపిస్తుంది. కాంగ్రెస్ హవా మళ్ళీ మొదలైందా తెలంగాణతో పాటుగా దేశవ్యాప్తంగా అనేది కూడా? కాంగ్రెస్ని సరే ఇప్పుడు అక్కడేమో ఆయా రాష్ట్రాల్లోనేమో బీజేపీ లేక కాంగ్రెస్, కాంగ్రెస్ లేక బీజేపీ, అది పరంపర కొనసాగుతుంది. ఇక్కడేమో అట్లలేదు కదా, మల్టీ కార్నర్ కాంటెస్ట్ లాగా కనిపిస్తూ ఉంది. ఒక 30-30 స్థానాల్లో బీజేపీ కూడా పోటీ ఇచ్చింది, వాళ్ళు కూడా పోటీ చేసినట్టున్నారు. 30 స్థానాల్లో గెలుస్తామని ఈటెల రాజేందర్ కూడా చెప్తున్నారు కదా. పాపం ఆయన ఆశపడుతున్నాడు, ఆయన ఆశ అది అంతే తప్ప అది సాధ్యమయ్యేది కాదు. నేను అనుకుంటాను వాళ్ళు 5 నుండి 6 సీట్లకు పరిమితం అవుతారు. బట్ ఇక్కడ దాని నెంబర్ కూడా చాలానే ఇచ్చారు కదా, అండ్ కేస్ స్టడీ అనేది 13 నుంచి 15 ఇచ్చింది. ఆ తర్వాత పీపుల్స్ పల్స్, పొలిటికల్ ల్యాబ్ ఇలాంటివి కూడా బాగానే ఇచ్చాయి నెంబర్స్ అనేవి. అంటే అదే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇటువంటి వాటి మీద చూసి. కానీ ఎక్కడైతే పోటీలో ఉన్నారో, పోటీలో ఉన్నటువంటి 15 స్థానాల్లో ఏమో పోటీలో ఉన్నారు వాళ్ళు, అవన్నీ గెలుస్తావు అనేటువంటి ఆశతో ఉన్నారు. నేను అనుకోవటం లేదు 5 నుండి 6 సీట్ల కంటే బీజేపీ గెలుస్తుంది అనేటువంటి అదైతే నాకు కనిపించడం లేదు. సో జనసేనతో కలిసి కూడా బరిలోకి దిగినారు కదా. జనసేన ప్రాబల్యం చాలా తక్కువ ఉంటుంది కవిత, ఇక్కడ పెద్దగా వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుంది కాబట్టి. తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉన్నది, దాంట్లో ఏం అనుమానం లేదు. ఫ్యాన్స్ అందరూ ఓటర్లకు షిఫ్ట్ గారు ఓటర్లుగా, కాబట్టి జనసేనతో బాగా లాభం వాళ్ళకి అయ్యి ఉంటుందని నేనైతే అనుకోవటం లేదు. డెఫినెట్గా బీజేపీ చాలా మినిమమైజ్ అవుతుంది, 5-6 సీట్ల కంటే ఎక్కువ గెలిచే అవకాశం లేదు. సో మనం ఇప్పుడు కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వేవ్ వచ్చింది, దానికి భారత్ జోడో యాత్ర ప్లస్ అయింది అనే మాట కాదంటారా? అంటే ఏదన్నా విజయం సాధించినప్పుడు కానీ, సాధించే అవకాశం ఉన్నప్పుడు కానీ ఏదో కారణం వెతుకుంటారు, అది కనిపిస్తుంది భారత్ జోడో అనేటువంటిది. కానీ అంత ఎఫెక్టివ్గా కాంగ్రెస్ పార్టీ నాయకత్వము ప్రజల్ని ఏది వాళ్ళ మూడ్ని మార్చి తమ వైపు తిప్పుకునేటువంటి నాయకత్వం ఉందని నేను అనుకోవటం లేదు. వాళ్ళు ఒక కన్స్ట్రక్టివ్ వర్క్ చేసి తద్వారా రిజల్ట్ను పొందుదామనేటువంటిది అయితే కనిపించడం లేదు. ఏదో ఏది ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు అధికారంలోకి వస్తూ ఉన్నారు. అంటే ఏంది, ఒక పార్టీని గెలిపించొద్దు అనుకున్నప్పుడు మాత్రమే వాళ్లకు అవకాశం వస్తుంది తప్ప బై ఛాన్స్గా డెఫినెట్గా ఇది తీసుకోవాలి, మేము గెలవాలి అనేటువంటి పద్ధతిలో ఉన్నట్టుగా ఏమి కనిపిస్తలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి విజయాలన్నీ కూడా అవి బీజేపీని వద్దనుకుంటున్నటువంటి సందర్భంలో, లేదు ఇప్పుడు కర్ణాటకలో బీజేపీని వద్దనుకున్నారు కారణం కాంగ్రెస్, ఇంకోరు కనిపించలేడ అట్లా ఉంటుండొచ్చు తప్ప ఇది ఒక వేవ్ లాగైతే నేను ఏమి అనుకోవటం లేదు. సరే కవిత, సో తెలంగాణలో లేదు ఆ వేవ్ అనేది, దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్కి లేదు, ఉండదని నేను అనుకుంటున్నాను, నా బలమైనటువంటి నమ్మకం. ఓకే, అయితే ఇప్పటిదాకా కూడా ఓటర్లు ఎటువైపు ఉన్నారు అనేది అర్థం కాలేదు, చాలా సైలెంట్గా ఉన్నారు, ఎవరెవరు ఏం చెప్తున్నారో అంతా వింటూ ఉన్నారు అనేది ఉంది. వాళ్ళు ఎవరో ఓటేస్తారట అనుకున్నారు తప్ప నేనేం ఓటేస్తున్నాను, ఎవరి వైపు ఉన్నాను అనేది మాత్రం ఇప్పటిదాకా అసలు క్లారిటీగా చెప్పలేదు, ఎవరు ఎక్కడా చెప్పలేదు, ఇంక్లూడింగ్ విలేజుల్లో. అంటే తెలివిగా ఓటర్ ప్రవర్తించాలనుకున్నప్పుడు మీరు చెప్పినట్టుగా ఉంటుంది నిజమే. ఎందుకంటే ఇంకొక ఒక ప్రత్యేకమైన పరిస్థితి తెలంగాణలో ఉంటుంది కూడా. మొన్ననే వచ్చినటువంటి స్టేటు, జరుగుతూ ఉంది బాగానే అనేటువంటిది కూడా ఒకటి ఉన్నది. కొంతమందికి ఒకవేళ అసంతృప్తి ఉన్నా కానీ
మంచినే జరుగుతున్నప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవాలనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఓటర్ నాడిని పట్టుకోకపోవడం అనేటువంటిది వాస్తవమే. ఈసారి ఓటర్ నాడిని ఏ ఎగ్జిట్ పోల్ ప్రీ పోల్కు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా పట్టుకోలేదు. సర్వేలు చేసిండు కదా, సర్వేల్లో అప్పుడు కూడా ఇలాంటి ఒక డైసీ సిచ్యువేషన్ ఏ పార్టీకి తగ్గట్టుగా వాళ్ళకి ఇచ్చుకున్నారు అనేది ఉంది. కొన్ని న్యూట్రల్ ఏజెన్సీలు ఇచ్చినప్పుడు కూడా అంత అర్థం కానట్టుగానే కనిపించింది కదా, దాన్ని బిలీవ్ చేస్తున్నారా మరి? అంటే ఇప్పుడు మనము ఒకసారి సర్వేల సంస్థల యొక్క క్రెడిబిలిటీని, తర్వాత వాళ్ళు గతంలో వాళ్ళ ట్రాక్ ఇవన్నీ చూసినప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక పద్ధతులు ఉంటున్నాయి. మనం జిహెచ్ఎంసీలో ఇచ్చినటువంటి సంఖ్య చూసినప్పుడు వాళ్ళు ఇచ్చింది ఒక తీరు ఉంది, రిజల్ట్ చూస్తే ఒక తీరు ఉన్నది. కర్ణాటకలో కొన్ని సర్వే సంస్థలు ఇచ్చినట్టే ఉన్నాయి. సర్వే సంస్థలే ప్రామాణికంగా ఫలితాలు ఏం రావటం లేదు. మనం దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఎవరికొరికి తగులుతుంది, మిగతా వాళ్ళందరూ ఎటుబడిపోతారో తెలియటం లేదు. అందుకే ఆ సందర్భానికి ఆ క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థగా అది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒకవేళ ఎక్కడైనా కనెక్ట్ అయినట్టయితే, వాళ్లకు వాళ్ళు చెప్పినటువంటి సంఖ్య వచ్చినట్లయితే అప్పుడు అరే ఇది బాగానే ఇచ్చింది కానీ, ఆ తర్వాత చూసినట్లయితే ఇప్పుడు మనం రాజగోపాల్ని చూసినాం, లగడపాటి రాజగోపాల్ని 2014లో ఏం సర్వే ఇచ్చిండో మనమే చూసినాం. అంతకంటే ముందు చాలా క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి అని ఒక ప్రచారంలో చేసుకున్నాడు, ఆయన ఇచ్చినవి కరెక్ట్గా ఉంటాయని ప్రచారం చేసుకున్నాడు. 2014లో తన హిడెన్ ఎజెండాతో ఏదో ఇవ్వడంతో తనకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని పంచండు, ప్రజల అభిప్రాయం పంచలేయన. దాంతో తర్వాత ఏమైపోయాడు, కాలంలో కలిసిపోయాడు ఆయన. అట్లా ఈ సంస్థలన్నీ కూడా ఒకసారి ఎప్పుడో బై ఛాన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి తగలగానే అదో బాగా క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థగా మిగలటం లేదు, ఆ ట్రాక్ అట్నే కొనసాగటం లేదు. నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టుకు అనుకూలంగా ఫలితాలు కూడా రావటం లేదు. కాబట్టి అవి దాన్ని మనం అవే ప్రామాణికం అని చెప్పుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో తెలంగాణలో 1% ఓటే చాలా కీలకం కాబోతుంది, అదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది గెలవడానికి ఓడడానికి మధ్యలో, అదే ఒకే 1% ఓటు అనేది. దాంతోనే టఫ్ ఫైట్ అనేది ఉంది, టఫ్ ఫైట్ ఉన్నటువంటి స్థానాల సంఖ్య ఎక్కువగా ఉంది అనేది కూడా ఉంది. అంటే అంత అన్ని స్థానాల్లో అట్లా లేదు కవిత, 40 నుంచి 45 స్థానాలు మేము చాలా ఫేర్గా గెలుస్తూ ఉన్నాం, 40+ స్థానాల్లో ఫేర్గా గెలుస్తూ ఉన్నాం. మీరు చెప్పినట్టుగా ఒక 20 స్థానాలు మేబీ అట్లుండే అవకాశం ఉంది. 20 స్థానాల్లో చాలా టఫ్గా, చాలా దగ్గరగా 2000 ఓట్లు 1000 ఓట్లు మీరు అన్నట్టుగా 1% 2%తో ఉన్నాయి. కాబట్టి అటువంటివి ఎటు టీలు చేస్తే కూడా తెలియదు. మేము 40-45 స్థానాలు అయితే పక్కా 100% గెలుస్తాం, ఇక దాని గురించి పెద్ద చర్చ లేదు. ఒక 25-30 స్థానాల్లో కొంత 20 స్థానాల్లో టఫ్ ఉంది, ఒక 15-20 స్థానాల్లోనేమో మేము కంపల్సరీ గెలుస్తాం మెజార్టీతో 5-10 వేలు. కానీ నేను చెప్పిన 40-45 స్థానాల్లో అయితే దాదాపుగా ప్రతి స్థానం నుండి 15-20-25 వేల మేజార్తో గెలుస్తాం, 15 నుండి 20-25. దాంట్లో ఇప్పుడు సిరిసిల్ల ఉంది, సిద్దిపేట ఉంది, గజ్వేల్ ఉంది. ఏంటి తగ్గుతోంది అని ఆరా నుంచి వచ్చిన రిపోర్ట్, గతంలో 100,000 పైగా మెజారిటీ ఉంది, ఇంక్లూడింగ్ హరీష్ రావు ఈసారి తగ్గుతోంది, 70,000 మెజారిటీ ఉంది అనేది. సరే కొద్ది తగ్గవచ్చు, ఎందుకంటే హరీష్ రావు గారు దాదాపు 2002 నుండి మొదలుకొని ఇప్పటిదాకా ఎమ్మెల్యేగా ఉన్నారు, 100% తగ్గవు. వాళ్ళు తగ్గితే ఇన్నిసార్లు చేసినాం కదా అని ఎవరన్నా రాజకీయమైన కోణము లేదంటే ఎప్పుడైనా ఏదైనా కారణం చేత వాళ్ళు ఏదైనా పని అడిగితే కాకపోవడం ఇట్లా కొన్ని ఏమైనా ఉండి కొంత డిఫర్ అవుతుండొచ్చు. కానీ మీరు చెప్పే 70 కూడా గుడ్ నెంబర్ కదా, మీరు చెప్పే 70,000 కూడా డెఫినెట్గా గుడ్ నెంబర్. కాబట్టి పెద్దగా తగ్గినాయి కాబట్టి ఆయనకు ప్రభ తగ్గిపోయిందని చెప్పేసి అనుకోవడానికి ఏం లేదు. అందుకే అటువంటి కాన్స్టెంట్స్ మాకు దాదాపుగా 40 ఉన్నాయి, ఏవి 15 నుండి 20 వేలు వచ్చేది. ఇంకా ఇవైతే 40,000, 50,000, 70,000. వర్ధన్నపేట కావచ్చు మనకు, గతంలో 80-90 వేలు ఉంది. ఆరు రమేష్, మల్లారెడ్డి గారు చాలా ఇప్పుడు కూడా ఆయన దాదాపు 100,000 మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉన్నది. అటువంటి సీట్లు ఉన్నాయి, 40-45 సీట్లలో మేము బాగానే 20+తో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇఫ్ ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తే ఈటెల రాజేందర్ చెప్పినట్టుగా మేము బీఆర్ఎస్తో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే అవకాశమే లేదు, అలాంటి ఛాన్సే ఉండదు, మేము 30లో గెలుచుకుంటున్నాము అనేది. 30తో ప్రభుత్వానికి ఎట్లా వస్తారు కదా, అవకాశం లేదు కదా. బట్ అలాంటి కండిషన్లో బీఆర్ఎస్తో అయితే మేము కలవము అంటున్నారు. సరే ఆయన పార్టీ మా అంటే మేము అసలు ఫస్ట్ కోరుకోవటం లేదు, బీజేపీతో మేము కలవాలని. కానీ బీజేపీ మాకు కలిస్తే బాగుంటుంది అనేటువంటిది, మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే ఎమర్జ్ అవుతాం అనే విశ్వాసం నాకున్నది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే మేము తప్పకుండా గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. కాబట్టి ఇంకా బీజేపీ మరోటో కలవ, ఎందుకంటే నేను మీకు క్లియర్ చెప్తున్నాను 60 నుండి 72 సీట్ల గురించి నేను చెప్పాక. ఇంకా రాజేందర్ గారి కోరిక ఎట్లా నెరవేరుతుంది, రాజేందర్ గారికి కోరిక ఉండవచ్చు,
ఆ కోరిక నెరవేరేటువంటి అవకాశం లేదు. ఏంది బీఆర్ఎస్ తో కలవాలనే కోరిక? ఓకే, అయితే ఈటెల రాజేందర్తో పాటుగా రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి మాట, కేసీఆర్ ని ఓడగొట్టాలనే మాట ఖచ్చితంగా తెలంగాణ ప్రజలంతా ఒక డిసైడ్ అయ్యి ఉన్నారు. పదేళ్ల పాలన చూసినాం, ఇంకా దించేయాలనేదే ఆ పట్టుబట్టి మరి ఈసారి దించబోతున్నారు అనేది. ఆయనకు ఒక ఆస్పిరేషన్ ఉన్నది, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఒక బలమైన కోరిక ఉన్నది. ఆ కోరిక నుండి ఉద్భవించినవే బయటికి మాట్లాడుతున్నాయి ఇవన్నీ విషయాలు. ఒక మనిషికి ఒక కోరిక ఉన్నప్పుడు ఆ కోరికని సాధించుకోవడం కోసం ఏమైనా కామెంట్ చేయవచ్చు, అట్లనే కామెంట్గా భావిస్తాను తప్ప అటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో లేదు అని నేను నమ్ముతున్నాను. కాంగ్రెస్ పార్టీని అందులో అంత డిజాస్టర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి వాళ్ళ చేత ఇబ్బంది పడాలి అని కోరుకోవటం లేదు ప్రజలు. అస్థిరంగా ఉండి రాష్ట్రాన్ని అంటే అది ఏమంటారు, అభివృద్ధి జరగకుండా ఉండేటువంటి పరిస్థితి, ఎప్పుడు ఢిల్లీ నుంచి డిపెండెన్సీ ఉండేటువంటి పరిస్థితిని ప్రజలు కోరుకోరని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు ఇన్ని మాటలు చెప్పారు, ఢిల్లీ లేకుంటే ఇక్కడ లోకల్ బాస్ కావాలా, ఇక్కడ ఢిల్లీ బాస్ కావాలా, ఇలాంటివన్నీ ప్రజలు ఎలా తీసుకున్నారు? యాక్చువల్గా 10 ఇయర్స్ నుంచి వాళ్ళకు తెలుసు ఇక్కడ ఏ గవర్నమెంట్ ఉంది, ఎవరు ఆదేశాలు ఉంటారు, లేకుంటే ఎవరు వాటిని ఫాలో అవుతున్నారు, ఎలా ఆచరణ కొనసాగుతుంది, పాలన ఎలా ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత కూడా మళ్ళీ సరికొత్తగా రీజనల్ పార్టీ గురించో లేకుంటే ఢిల్లీ నుంచి వచ్చేటువంటి నాయకుల గురించో ఎందుకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం వచ్చింది? అంటే ఏం జరిగిందో కళ్ళ ముందు, వాళ్ళ ముందు కళ్ళ ముందు ఉంది. రీజనల్ పార్టీ అధికారంలోకి వస్తే సింగిల్ పర్సన్ ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేసిండో చూసినారు. కాబట్టి కళ్ళ ముందు జరిగినటువంటి పరిపాలన చాలా చక్కగా సంతృప్తికరంగా ఉన్నప్పుడు డిస్టర్బ్గా ఉండేటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు కోరుకుంటారు? కోరుకోరనేటువంటి నమ్మకంతో ఆ మాట చెప్తా ఉన్నాం మేము. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికార ఇప్పుడు కర్ణాటక ఉంది, కర్ణాటకలో వచ్చి 8 నెలలు అవుతుందో లేదో అప్పుడే గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. రాజస్థాన్ అయితే మనం చూసినాం, ఎప్పుడు అశోక్ గెహ్లాట్ ఎంబడి ఆయన ఎప్పుడు పక్కలో బల్లెమే అక్కడ ఉన్నటువంటి రెండో ఆస్పిరెంట్ అని. సో రేవంత్ రెడ్డి కూడా అటువంటి ఆలోచనలు ఉండి ఇటువంటి కామెంట్ చేయడం, మేము కూడా ఈ మాట చెప్పుకోవడానికి కారణం ఏమిటంటే ఒకటే కారణం, మేము స్థిరంగా ప్రభుత్వాన్ని నడపగలిగేటువంటి శక్తి ఉంది, చేసి చూపించినాం, కాబట్టి మమ్మల్ని ఎన్నుకుంటేనే ఈ స్థిరత్వం ఉంటుంది అనేటువంటి మాట మేము తప్పకుండా చెప్తాం కదా, జరిగింది అదే కదా, కళ్ళ ముందు ఉన్నటువంటిది కదా, కాబట్టి అదే చెప్పినాం మేము. సో కిషన్ రెడ్డి ఇంకో మాట అన్నారు, మీరు ఫెయిర్గా ఎలక్షన్స్ నిర్వహించలేదు, పోలీసులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉండే, బట్ వాళ్ళు కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ వర్క్ చేశారు అనేది. అది ఇంకా అది చాలా సీరియస్ రాజకీయ ఆరోపణగానే భావించాలి. ఎందుకంటున్నానంటే మమ్మల్ని కాంగ్రెస్ని కలిపి ఆయన కామెంట్ చేస్తున్నాడు అని అంటేనే మనం అది మాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ లాగా కనిపిస్తుంటే వాళ్ళు, మేము ఇంకొక మాట అంటాం, అసలు ఎలక్షన్ కమిషన్ సరిగా నిర్వహించలేదు సెంట్రల్ గవర్నమెంట్ కనుసన్నల్లో ఉండేటువంటి ఈసీ వాళ్ళు సరిగా నిర్వహించలేదు అని చెప్పేసి మేము అంటాం. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పద్ధతులు చేయలేదు, ఓటర్ల నమోదు విషయంలో సరి చేయలేదు, ఓటర్లని ఆధార్కు లింకు చేసి సింగిల్ ఓటర్గా నమోదు చేయించలేదు, సరిగా బందోబస్తు చేయించేసి ఓటర్లకు అవగాహన కల్పించలేదు అని అనేటువంటి కామెంట్ కూడా ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళ కనుసన్నలు ఉంటుంది కదా ఎలక్షన్ కమిషన్, కాబట్టి అది ఓడిపోయే ముందర ఒక ఎల్బి క్రియేట్ చేసుకునేటువంటి కామెంట్గానే భావించాలి తప్ప మరొకటి ఏం కాదు. సో ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అలాంటిది ఏమైనా కనిపించిందా మీకు, ఎలక్షన్ కమిషన్ ప్రాపర్గా సరైనటువంటి చర్యలు తీసుకోలేదు, నిర్వహణ బాగాలేదు అనేది? అక్కడక్కడ కనిపించింది, మొత్తంగా మనం అనుకోవడానికి లేదు నిజానికి, అక్కడక్కడ కనిపించింది. అక్కడక్కడ ఇప్పుడు అక్కడక్కడ ఆదిలాబాద్ ఆ ప్రాంతంలో ఇంకా సాగుతుంది అంటే వాళ్ళకు ఒక ఎస్టిమేషన్ లేనట్టే కదా, ఎంతమంది వస్తారు, ఎప్పటివరకు ఇది కొనసాగుతుంది, వాళ్ళని తీసుకురావడానికి ఏర్పాటు చేయాల్సినటువంటి రవాణా సౌకర్యాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక అంచనా రావాలి కదా. ఒకవేళ ఈవీఎంలు మొరాయిస్తే ఎట్లా, మొరాయించడం ద్వారా జరిగేటువంటి లేట్ ఏమిటి, ఇదంతా కూడా ఒక అంచనాకు రావాలి. కాబట్టి డెఫినెట్గా కొన్ని వైఫల్యాలు కనిపిస్తున్నాయి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సో ములుగు లాంటి ప్లేస్లో ఆల్మోస్ట్ 20 కిలోమీటర్ల పాటు వాళ్ళు నడిచి వెళ్ళి ఓటేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని, అందులో 4 గంటలకే ఈరోజు క్లోజ్ అయిపోయింది. అలాంటి పరిస్థితులు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలి, అక్కడ మళ్ళీ పోల్ పర్సంటేజ్ తక్కువ నమోదవుతుంది, లేకుంటే కొంతమంది డిసప్పాయింట్ అవ్వచ్చు, సో అక్కడ కూడా ఏదైనా లోపం ఉందనుకుంటున్నారు? అంటే ఎన్నికల జోన్లోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వంతో ఉండే కోఆర్డినేషన్ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రభుత్వ అధికారులని మాత్రమే వాళ్ళకి ఇస్తుంది తప్ప నిర్వహణ మొత్తం కేంద్ర ఎన్నికల సంఘమే చేస్తుంది, వాళ్ళకి అనుసరణలోనే ఉంటారు. ఏ అధికారి ఎటు పని చేయాలన్నా, ఏ అధికారి ఎటు ఉండాలన్నా, వాళ్ళకి ఇష్టం లేని అధికారం ఉంటే ఒక నిమిషం తీసేసి ఇంకో అధికారిని పెట్టుకునేటువంటి స్వేచ్ఛ ఉంది, అధికారం ఉంది వాళ్ళకు. కాబట్టి ఎక్కడైనా ఇటువంటి మీరు చెప్పేటువంటి అవి జరిగితే తప్పకుండా రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 20 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వచ్చేటువంటి పరిస్థితికి కారణం ఎన్నికల కమిషనే అని చెప్పేసి, ఎందుకంటే ముందే ఒక
ఎన్నికలు అనగానే ఒక సంవత్సరం నుండి ఆ రాష్ట్రం పైన ఉంటాయి చూసుకుంటారు వాళ్ళు ఓ ఆ మధ్య మనం చూసినాం ఒక నెల 15 రోజుల క్రితం చూసినాం 3 రోజుల పాటు ఎన్నికల సంఘం ఇక్కడ తిరిగిపోయింది 3 మెన్ కమిటీ తిరిగిపోయింది ఏం చేయాలి అప్పుడు చూసుకోవాలి కదా ఇవన్నీ ప్రతి బూత్ లో ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తారో అనేది చూసుకోవాలి కదా చూసుకొని చేస్తే మీరు అనేటువంటి పరిస్థితి రాదు అనుకుంటున్నాను నేను సో ఇప్పుడు ఓవరాల్ గా గతంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు థర్డ్ న రిజల్ట్ వస్తుంది అనేది థర్డ్ న శ్రీకాంతాచారి మరణించినటువంటి రోజు ఆ రోజునే మీకు అనేది ఒక తీర్పు వస్తుంది మీకు గుణపాఠం రాబోతుంది అనేది కూడా అండ్ 6th న నేను ప్రమాణ స్వీకారం 9 అంటాడు ఆ 9 న సంతకం 6th న ప్రమాణ స్వీకారం అంటే తను ఒక విషయాన్ని అబద్ధాన్ని బలంగా చెప్పడానికి ఏదో ఒక డేట్లు వెతుకోవడాలు సంఖ్యలు వెతుకోవడాలు ఇవన్నీ కూడా రేవంత్ చేసేటువంటి జిమ్మిక్లో భాగం వాళ్ళ కార్యకర్తల్లో బాగా నమ్మకం కలిగించడానికి ప్రజలు ఎట్లా నమ్మరు కార్యకర్తలైనా నమ్మించడానికి వేసేటువంటి ఎత్తుగడలో భాగంగా అనిపిస్తుంది కాబట్టి ఆ డేట్లకు ఏదో ఒకటి ఆపాదించి ఆ డేట్లకు ఒక ఇంపార్టెన్స్ కల్పించి ఆయన ప్రజల్లోకి దాన్ని పూజ చేసి తద్వారా ఇది నిజం అని చెప్పేటువంటి చేసే ప్రచారంలో భాగం అది అంతే తప్ప దానికి ఏం పెద్దగా అంత ఇంపార్టెన్స్ ఏమి ఉండదు సరే ఒక ఎమోషనల్ గేమ్ ఒక మైండ్ గేమ్ ప్లే చేశారు అనుకున్నప్పుడు ఆల్రెడీ ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పు అనేది ఈవీఎం లో నిక్షిప్తమై ఉంది థర్డ్ ఓపెన్ చేస్తారు అది బయటకు వస్తుంది అప్పటిదాకా ఇలాంటి గేమ్ ప్లే చేయాల్సిన అవసరం ఏముంది ఆల్మోస్ట్ 2 డేస్ వెయిట్ చేస్తే అయిపోతుంది కదా నిజమే కానీ ఒక ఆయన ఒక పార్టీ అధ్యక్షుడుగా అలా కార్యకర్తలకు జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ పట్ల ఒక కాన్ఫిడెన్స్ కల్పించాలి కాబట్టి కామెంట్ చేసి ఉంటాడు అట్లాగే నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే రిజల్ట్ రాక మీరు చూస్తారు ఫలితాలు వస్తున్న అసలు ఫలితం వచ్చేసినాక కూడా మేమే గెలిచినాం అనేటువంటి సందర్భాలు కూడా మేమే గెలుస్తాం అనేటువంటి సందర్భాలు కూడా చూస్తాం మనం కాబట్టి ఒక రాజకీయ నాయకుడిగా ఒక పొలిటికల్ స్టేట్మెంట్గా నేను భావిస్తాను తప్ప దానికి ఒక ప్రత్యేకమైన సైంటిటీ కానీ ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ అని ఉందని నేనేం అనుకోవటం లేదు సో కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు అప్రాపరేట్ టైం సందర్భం ప్రజలకు ఓన్లీ ఆన్ థర్డ్ డెఫినెట్లీ ఆ రోజు నాకు తెలిసి మీరంతా రెడీ ఉండాలి 2 గంటలకు రెడీ ఉండాల్సిందే 2 o'clock డెఫినెట్గా తెలంగాణ భవన్లో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది తప్పకుండా ప్రజలకు 3వ ప్రభుత్వం ఏర్పాటయ్యే ముందు ప్రజలకు చెప్పాల్సిన విషయాలు ఆయన చెప్తారు సో ఎన్నికలకు ముందు ఆయన కూడా వచ్చి మాట్లాడతారు ప్రెస్ మీట్ ఒకటి ఉంటుంది అనుకునేది అది మిస్ అయినట్టున్నారు కదా అంటే మేము చాలా సభలు చేసినాం దాదాపుగా వారు 94 93 సభలు నిర్వహించినారు కేటీఆర్ గారు దాదాపుగా ఆయన 50 60 సభలు ఆయన వెళ్ళారు కాబట్టి ఎవ్రీడే ప్రజల్ని అడ్రస్ చేస్తూనే ఉన్నారు ఇంకా ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు అనేటువంటి ఆలోచనతో చేసినట్టుగా చేయకుండా ఉన్నట్టుగా అనిపించింది నాకు ఎందుకంటే రోజు అడ్రస్ చేస్తూనే ప్రజల్ని రోజుకు విషయాలు చెప్తున్నారు రోజు మీడియాలో కవర్ అవుతూనే ఉంది తన విజన్ అంతా ప్రజలకు ఎప్పటికప్పుడు ప్రజల సమక్షంలో చెప్తా ఉన్నారు ఇంకా అటువంటిప్పుడు కొత్తగా మళ్ళీ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ అనేటువంటిదే అదేం మ్యాండేటరీ కాదు అది కంపల్సరీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితేనే మనకు చెప్పాల్సిన విషయాలు పోతాయని కాదు తను ఒక పద్ధతి ఎందుకున్నాడు బహిరంగ సభల ద్వారా విషయాన్ని చెప్పేది సో అది చెప్పే ప్రయత్నం చేసినారు అది జరిగింది సో హంగ్ వస్తే ఎవరికి మద్దతు ఇవ్వాలో మా అధిష్టాన నిర్ణయం తీసుకుంటుంది బండి సంజయ్ వ్యాఖ్యలు కామెంట్ చేశారు పాపం ఆయన ముందు నుంచి హంగ్ అనే మాట బిఎల్ సంతోష్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ అదే చెప్తూ వస్తున్నారు ఈ రోజు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ కావచ్చు లేకుంటే బీజేపీ నేతల నుంచి వచ్చినటువంటి కామెంట్ కూడా అదే ఎలా చూడొచ్చు అది అంటే బీజేపీ వాళ్ళు ఎందుకో కొద్ది ఎక్కువ ఆశపడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది అంత ఆ పరిస్థితి లేదు తెలంగాణలో వాళ్ళు 6 సీట్లకు దాటేటువంటి అవకాశం అయితే ఉన్నట్టు కనిపించడం లేదు నాకు కాబట్టి వాళ్ళ అవసరం కూడా ఇంకో పార్టీకి వస్తుందని చెప్పేసి మేము అనుకోవటం లేదు ఇంకే ఇప్పుడు వాళ్ళ ఆశంత ఏమిటంటే కాంగ్రెస్తో ఎట్లాగూ పోరు ఏమైనా టీఆర్ఎస్కు తక్కువ వస్తే వాళ్లకు మేము మా సీట్లు ఉపయోగపడతాయని చెప్పేసి ఆశపడుతున్నారేమో అనుకుంటున్నారు వాళ్ళేమో కానీ నేనైతే అట్లా అనుకోవటం లేదు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫుల్ మెజారిటీతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవుతుంది 100%లో ఎంత పర్సెంట్ మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు డెఫినెట్గా నేను 100% కాన్ఫిడెంట్ తోటి ఈ మాట చెప్తా ఉన్నాను 65 to 72 అనేటువంటి మాట ఎందుకు పదే పదే చెప్తా ఉన్నాను అంటే అది 100% కాన్ఫిడెన్స్ తోటే పైన పోయేటువంటివి ఎందుకు పోయినాయని కారణాలు మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందే ఏ వివిధ కారణాల చేత కొన్ని సీట్లు ఓడిపోతూ ఉన్నాం చాలా క్లియర్ దాంట్లో అనుమానం లేదు దానికి తోడు రెండుసార్లు ఎమ్మెల్యేలుగా అయ్యి 2 సార్లు ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ సారి ఎన్నుకునే ముందు కొంత ప్రజల తీర్పులో తేడా ఉంటుంది వాళ్ళపైన వ్యతిరేకత ఉంది కాబట్టి కొన్ని సీట్లు తగ్గవచ్చు కానీ వస్తున్న సీట్లు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవుతున్నాం కాబట్టి అంతే విశ్వాసం ఉంది 100% మేము గెలుస్తామనేటువంటిది
మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి అనేటువంటి ఒక నినాదం కూడా కనిపించింది. అది గాంధీ భవన్ సంబంధించినటువంటి నినాదం అది. అదేం పెద్దగా ప్రజలు మార్పు ఎప్పుడో వచ్చింది మార్పు నిజానికి తెలంగాణకు 2014 లోనే పెద్ద మార్పు వచ్చింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయినాయి. తెలంగాణలో జరగాల్సినటువంటి 24 గంటల కరెంటుతో మార్పు కనిపించింది. ఇంటింటికి భగీరథ నీళ్లు ఇవ్వడంతో మార్పు కనిపించింది. మిషన్ కాకతీయ ద్వారా ప్రతి చెరువుని పునరుద్ధరించడం ద్వారా మార్పు కనిపించింది. కళ్యాణ లక్ష్మి ద్వారా ప్రతి కుటుంబానికి ఆదుకునేటువంటి పరిస్థితి ద్వారా ఈ రాష్ట్రంలో మార్పు వచ్చింది. ఇంకా మార్పు ఎప్పుడో 2014 తర్వాతనే వచ్చింది. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ కోరుకునే మార్పు రాజకీయ మార్పు వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ప్రజల జీవితాలకు సంబంధించిన మార్పు ఎప్పుడో జరిగింది తెలంగాణలో. సో యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ మూడోసారి హ్యాట్రిక్ కొడుతున్నారు కేసీఆర్ అండ్ 65 నుంచి 72. Yes. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన చాలా అంటే సర్వేల్లో సరే అది నమ్ముదామా నమ్ముకోవడానికంటే కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి చూస్తే 30-32 సీట్లు దాటేటువంటి పరిస్థితి ఏమి లేదు కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్గా మేము 70 సీట్లు దాటుతా ఉన్నాం. వాళ్ళు 30 సీట్లు దాటేట్లుగా ఏం కనిపించట్లేదు. వాళ్ళు ప్రతిపక్షంగా ఉంటారు అంతే. ఎస్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ యూ అండ్ వీ విల్ మీట్ వన్స్ అగైన్ ఆన్ December 3rd. థ్యాంక్ యూ కవిత. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. దొడ్సాల్ విత్ కర్ణ ప్రభాకర్ గారు. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.